अथ पंचविंश सर्ग अधर्मशंका निवारणम् अथ तस्या प्रमेयस्या मुनेर्वचनमुत्तमं श्रुत्वा पुरुषशार्दूला प्रत्युवाचुभां गिरं कल्पवीर्या यदा यक्षा श्रूयन्ते मुनिपुङ्गवा कथं नागसहस्रस्य धारयत्य బలాబలం. అప్పుడు రాముడు ఆయన మాటలు విని అన్నాడు, యక్షులు అల్పబలం గల వాళ్ళని వింటాము, ఈవిడికి 10,000 ఏనుగుల బలం ఎక్కడి నుంచి వచ్చింది? విశ్వామిత్రు అబ్రవీద్ వాక్యం శృణుయేన బలోత్తర వరదాన కృతం వీర్యం ధారయత్యబలాబలం పూర్వమాసీన్ మహాయక్ష సుకేతుర్నామ వీర్యవాన్ అనపచ్య శుభాచార నచతే పే మహత్తవ. అవును, నిజం. కానీ ఆవిడికి వరదం వల్ల వచ్చింది. ఇంతకుముందు సుకేతుడు అనేటువంటి వీరుడైనటువంటి ఒక యక్షుడు ఉండేవాడు, ఆయనకి పిల్లలు లేరు, కానీ శుభాచారవంతుడు, అది చాలా గొప్ప తపస్సు చేశాడు. పితామహసు సుప్రీత సచయక్షపతేస్తదా కన్యారత్నం దదో రామ తాటకాం నామనామత. అప్పుడు బ్రహ్మగారు ప్రత్యక్షం, ఆయనకి సంతృప్తి పడి ప్రత్యక్షమయ్యి ఒక కన్యారత్నం తాటక అనేదాన్ని ఇచ్చాడు. దదో నాగసహస్రశ బలం చాశ పితామహ నత్వేన పుత్రం యక్షాయ దదో బ్రహ్మ మహాయశ. ఆ గొప్ప కీర్తివంతుడైనటువంటి బ్రహ్మగారు ఆ కన్యకి 1,000 ఏనుగుల బలాన్ని ఇచ్చాడు, కానీ కుమారుని మాత్రం ఇవ్వలేదు ఆ యక్షుడికి. తాంతు జాతాం వివర్ధంతిం రూప యవ్వనశాలినిం జర్జపుత్రాయ సుందాయ దదో భార్యాం తపస్విని. ఆవిడ అలా పెరిగి చక్కగా రూపము యవ్వనం రాగానే ఆవిడికి జర్జరుడు అనేటటువంటి ఆ రక్షుడి యొక్క కొడుకైనటువంటి సుందరుడికి భార్యగా ఇచ్చాడు. కశ్చిత్వద కాలస్య యక్షి పుత్ర సుజాయత యక్షి పుత్రమజాయత మారీచన్నామ దుర్దర్శం యశాప ద్రాక్షసోభవత్. ఆవిడ కొంతకాలానికి మారీచుడు అనేటువంటి ఒక పుత్రుని కంది, కానీ అతను శాపవశాత్తు రాక్షసుడైపోయాడు. సుందేతు నేతే రామ సాగస్య మృషత్తమం తాటకా సహపుత్రేణ ప్రదర్శం ఇతుమిచ్చతి. ఆ సుందుణ్ణి అగస్త్య ఋషి వాళ్ళ చేతిలో చనిపోయాడు ఆయన కోపం తెప్పించి. అప్పుడు తాటక తన పుత్రుడితో సహా కలిపి ఆయన్ని చంపడానికి వెళ్ళింది. భక్షార్థం జాత సంరంభ గర్జంతి సభ్యధావత ఆపతంతి తాను దృష్టి అగస్త్యో భగవాన్ ఋషి రాక్షసత్వం భజస్వేతి మారీచం వ్యజహారహ. ఆయన తినడానికి ఆయన మీదకి వెళ్ళిపోతుంటే ఆయన కోపపడ్డాడు. ఈ గర్జిస్తూ వస్తున్నాడు చూసి ఆ మారీచిని ముందు నువ్వు రాక్షసుడు అయిపో అని చెప్పించాడు. అగస్త్య పరమక్రుద్ధ స్థాటకా నపిశప్తవాన్ పురుషాది మహాయక్షి విరూప వికృతారణ ఇదన్ రూపం విహాయాధారాలణం రూపమస్తుతే. ఆ తాటకను చూసి నీకు మహాయక్షి నువ్వు మొగాడిలాగా వికృతమైన రూపం తెచ్చుకుని ఆ దారుణం రూపంతో ఇక్కడంతా తిరుగుతూ ఉండు అని మనుషుల్ని తింటూ ఉండు అని కూడా వరమిచ్చాడు ఆయన. శైషా శాపకృతామర్ష తాటక క్రోధమూర్ఛిత దేశముత్పాద ఉత్సాదయ తేన మగస్య చరితం శుభం. ఆ శుభచరిత్ర కల అగస్త్యుడు చెప్పించగానే ఆవిడ కోపంతో మూఢవనిత అయిపోయి ఆ వనాన్నంతటిని నిర్మానుష్యం చేసేసింది. ఏతాం రాఘవ దురుర్తం యక్షిణీం యక్షిం పరమదారుణాం గోబ్రాహ్మణితార్థాయ జయదు దుష్టపరాక్రమాం. అంచేత ఈవిడ దుర్వృత్తం పాత చెడ్డ ప్రవర్తన ఉంది ఈవిడికి, చాలా పరమ దారుణంగా ఉంది. అంచేత గోవులకి బ్రాహ్మణులకి హితం చేకూర్చడానికి ఈవిడిని చంపేయి అన్నాడు. ఇక్కడ మీకు చాలామంది నాతో వింటుంటారు, ఈ గోవులు బ్రాహ్మణులు ఎందుకండి, మిగిలిన వాళ్ళ మాట ఎందుకు ఎత్తారు, మిగిలిన వాళ్ళు సుఖంగా ఉండక్కర్లేదా అని. జంతువుల్లో కన్నిటికీ బలహీనమైన జంతువు గోవు, దాన్ని కుక్క కూడా కరిచేస్తుంది, దొరికితే కుక్క కూడా చంపి తినేస్తుంది, 4 కుక్కలు కలిసి చంపి తినేస్తాయి. అలాగే బ్రాహ్మణుడు కూడా మనుషులందరిలోకి బలహీనుడు. ఈ వీళ్ళిద్దరూ బలహీనులు సుఖంగా ఉంటే మిగిలిన వాళ్ళందరూ సుఖంగా ఉన్నట్టే లెక్క. వీళ్ళిద్దరూ సుఖంగా ఉంటే అందరూ సుఖంగా ఉంటేనే వీళ్ళు సుఖంగా ఉండగలరు, మిగిలిన వాళ్ళు సుఖంగా లేకపోతే ఆవులు బ్రాహ్మణులు ఇద్దరూ సుఖంగా ఉంటుందిగో. ఈ కాలంలో మీకు 2 కనపడతాయి, ఆవులన్నీ మాయమైపోయాయి, అన్ని గేదెలు అవి వచ్చేసాయి. అలాగే బ్రాహ్మణులు కూడా పల్లెటూళ్ళలో ఉండి వాళ్ళందరూ వదిలేసి వెళ్ళిపోయారు. వాళ్ళిద్దరూ సుఖంగా లేరుంటే మిగిలిన వాళ్ళు ఎవరూ సుఖంగా లేరు, వాళ్ళిద్దరూ సుఖంగా ఉంటే మిగిలినందరూ సుఖంగా ఉంటారని అందుకని అలా చెప్తారు. నహీచాం శాప సంస్పృష్టాం కశ్చిద్ సహతేపుమాన్ నిహంతం త్రిషులోకేశు త్వామృతే రఘునందన. 3 లోకాలుగా కీర్తి వస్తుంది. 3 లోకాలను ఎవడు ఆవిడతో పోట్లాడి పెట్టుకోవడానికి ధైర్యం చేయట్లేదు. ఆవిడ దారుణమైంది కాబట్టి, శాపవశమైంది కాబట్టి. నహితే శ్రీవధ కృతే మృణ భార్య కార్య నరోత్తమ చాతుర్వర్ణ హితార్థాయ కర్తవ్యం రాజసూనున. ఆవిడ స్త్రీ కాబట్టి అని చెప్పి నువ్వు ఆలోచించుకు, 4 వర్ణములకు 4 కులాలకి కూడా సుఖం కలిగించడానికి హితం కలిగించడానికి నీకు ఇది కర్తవ్యం అన్నాడు.
नृशिंस मनुशिंसं वा प्रजारक्षण कारणात् पातकं वा सदोषं वा कर्तव्यं रक्षता तथा नुव्वु क्रूरमा अक्रूरमा आलोचिंचडानिकि वीलेदु प्रजलनि रक्षण रक्षिंचडं कोसं अदि पातकमा दानि दोषंतो कूडि उंदा इदि एं कादु नीकु कर्तव्यं अंदर्नी एप्पुडू रक्षिंचडं राज्यभार नियुक्ताना मेषधर्म सनातन అధర్మ్యాం జహికాకుత్సా ధర్మ వహిష్యాన విద్యతే నీకు రాజు కింద అవ్వాలి అంటే క్షత్రియుడికి ఇది ధర్మం సనాతన కాలం నుంచి వస్తున్నటువంటి ధర్మం అది అదర అవసరమైతే అధర్మం కూడా చేయవలసి వస్తుంది ప్రజలను రక్షించడానికి ఈ అధర్మురాలను చంపేసే శ్రూయతే పురాశక్రో విరోచన మతామృప పృథివీం హంతుమిచ్చంతి మందర మభ్యసూదయన్ ఇంతకుముందు దేవేంద్రుడు భూదేవిని చంపడానికి ప్రయత్నించినటువంటి విరోచనుడి కూతురైనటువంటి మందర అనే ఆవిడని చంపేశారు విష్ణునాభి పురారామ భృగుపతి దృఢవ్రత అంద్రం లోకమిచ్చంతి కావ్యమాత నిషూదిత అలాగే ఇంతకుముందు ఇంద్రుడు లోకంలో ఉండకూడదనే కోరికతోటి శుక్రుడి యొక్క తల్లైనటువంటి భృగుమహర్షి భార్యను కూడా విష్ణువు నిస్సంకోచంగా సంహరించాడు ఏతే శాన్యస్య భూభి రాజపుత్ర మహాత్మభి అధర్మ సహిత నార్యో హతాపురుష సత్తమయ్యి అధర్మంతో కూడినటువంటి స్త్రీలందరినీ కూడా ఇంతకుముందు చంపబడ్డారు ఓ పురుషులు శ్రేష్ఠుడు వీళ్ళని చంపారని చేత నువ్వు కూడా ఏమి సందేహం పెట్టుకోకు అని విశ్వామిత్రుడు రాముడితో చెప్పాడు. ఇత్యర్థ శ్రీమద్ రామాయణ వాల్మీకి ఆది కావ్య చతుర్ సంహికాయం సంహితాయాం బాలకాండే అధర్మశంకా నివారణ నామ పంచవింశ సర్గః.